ఒక్కటే, తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒక్కటే విషయం అర్థం చేసుకోవాలి. ఈ లారీలు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి. ఇవి వే బిల్లు లేకుండా ఒక లారీ పోవచ్చా? వితౌట్ వే బిల్స్ లారీ పోతున్నాయి అంటేనే మీరు అర్థం చేసుకోండి అది ఎన్ని టన్లు ఉన్నాయంటే 75-80 టన్లున్నాయా 100 టన్లున్నాయా మాకు తెలియదు. ఎందుకంటే వే బ్రిడ్జ్ చూపిస్తలేదు. ఇది 101% ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతున్నారు. కాబట్టి ఇది 100 కోట్ల రూపాయల స్కాము. డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి 50 లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్గా చూపిస్తూ ఉన్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. డైలీ పోయే లారీలు దాదాపు 200 నుంచి 300 మధ్యలో ఎవ్రీడే లారీలు పోతున్నాయి. ఒక్క లారీ ఖర్చు 20-25 వేల రూపాయలు అవుతుంది. లీగల్గా వేబ్రిడ్జ్ వేసుకొని పోతే 32 టన్లు మాత్రమే తీసుకొని పోవాలి. వీళ్ళు ఒక 32 టన్ల డబ్బులు కడుతురు లారీ 25 వేలు, కానీ తీసుకుపోయేది 75-80 టన్లు. అంటే ఆ మిగతా మీదికి ఉన్న డబ్బులు, అంటే మిగతా మీది ఉన్న 30-40 వేల రూపాయలు ఇవి మంత్రి గారికి పోతున్నాయి. ఈ 40 వేల రూపాయల నుంచి ఈ 30-40 వేలు x 250-300 లారీస్ మీరు వేసుకోండి, మీకు డైలీ మంత్రి గారు సంపాదించిన 50 లక్షల లెక్క మీకు దొరికిపోతుంది. చూసుకోండి. థ్యాంక్ యూ.